గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ కేస్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి మార్నింగ్ మనకు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో S&P 500 మరొకసారి రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. టెక్ స్టాక్స్ ప్రధానంగా లీడ్ చేశాయి. ఏషియన్ మార్కెట్స్లో జపనీస్ ఇండెక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది సమయంలో మనకు. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ను సూచిస్తోంది. మేబీ నిన్నటి స్వల్ప నష్టాలతో కూడిన ట్రేడింగ్ తర్వాత ఈ మార్నింగ్ మనకు ఫ్లాట్గా ఓపెన్ కాబోతున్నాయి మార్కెట్స్. నిన్న ఇండిసెస్ పరంగా మనకు కొంత స్వల్పంగా నెగిటివ్గా అనిపించినప్పటికీ ఇండివిజువల్ స్టాక్స్లో చాలా యాక్షన్ చూసాం మనం. రైల్వే స్టాక్స్, పిఎస్యూస్, ఫెర్టిలైజర్ స్టాక్స్, అలాగే ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన స్టాక్స్, ముఖ్యంగా మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్ అదరగొట్టాయని చెప్పొచ్చు. సో బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఎక్కువగా రైల్వేస్, పిఎస్యూస్, ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్. అలాగే రూరల్ డిమాండ్కి ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్న అంచనాలతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చక్కగా నిన్న పెరగటం చూసాం. అండ్ క్యూఎన్ అప్డేట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి ఈ ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన కంపెనీస్ నుంచి. మ్యారికో కావచ్చు, మొన్న మ్యారికో డాబర్, నిన్న గోడ్రేజ్ కన్జ్యూమర్, ఇలా మనకు క్యూఎన్ అప్డేట్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. ఎబిటా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది అంటూ మనకు గోడ్రేజ్ కన్జ్యూమర్ అనౌన్స్ చేయడం చూసాం. బ్యాంక్స్ మాత్రం వీక్గా ఉన్నాయి, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దట్. ఎందుకంటే ఎప్పుడైతే క్యూఎన్ బిజినెస్ అప్డేట్స్ వీక్గా వచ్చాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, అక్కడ నుంచి ఆ స్టాక్ వీక్ అయింది. ఆల్మోస్ట్ 1700 వరకు వెళ్ళింది, 1769 అక్కడ నుంచి 1635 వరకు వెళ్ళింది. నిన్న ఆఫ్కోర్స్ 1660 సమీపంలో ఎక్కడ క్లోజ్ అయింది. అండ్ ఫండమెంటల్ చేంజెస్ ఏమీ లేవు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఇక్కడ ఫండమెంటల్గా ఎటువంటి మార్పు లేదు, వాళ్ళ మెర్జర్ ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. బిజినెస్ అప్డేట్స్, క్యూఎన్ అప్డేట్స్ కూడా ఊహించిన విధంగానే వచ్చాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎంఎస్ఏ వెయిటేజ్ కారణంగా స్టేక్ పెంచుకుంటారన్న ఒకే ఒక్క వార్త కారణంగా స్టాక్ పెరగటం, తర్వాత అప్డేట్స్ కారణంగా తగ్గడం చూస్తున్నాం. సో ఇది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి. ఐటీ స్టాక్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ వన్ మంత్లో ఇన్ఫోసిస్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 1485 టు 1660, అంటే 11% పెరిగింది బిఫోర్ క్యూఎన్ ఎర్నింగ్స్. ఇన్ఫోసిస్ క్యూఎన్ ఎర్నింగ్స్ ముందు ఇంతగా పెరగటం ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడలేదు. సో ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ ఆధారంగా ఇక ఇక్కడ నుంచి మూమెంట్స్ ఉంటాయి, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ వచ్చినా కూడా మనం ఐటీలో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ అటువంటి అవకాశాలు అంతగా కనపట్టలేదు. ఎందుకంటే యాక్సెంచర్ లాంటి కంపెనీస్ ఆర్డర్ బుక్స్ అవి చూస్తే మనకు, ఈవెన్ మన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గానే. నిన్న బెర్న్స్టెయిన్ రిపోర్ట్ కూడా వచ్చింది, మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లైక్ KPIT, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చక్కగా రాబోయే కాలంలో మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందంటూ బెర్న్స్టెయిన్ అంచనా వేస్తోంది. అండ్ ఇతర సెక్టర్స్లో మనకు డిఫెన్స్ బడ్జెట్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్స్, ఎందుకంటే నిన్న కూడా రక్షణ మంత్రి మనకు చెప్పడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 129,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రొడక్షన్ జరిగింది దేశంలో. దీన్ని FY 2029కి 3 lakh crores పెంచాలన్న నిర్ణయంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక అతిపెద్ద అవకాశం. అలాగే హౌసింగ్లో మనకు 3 crores మోర్ ఎఫోర్డబుల్ హౌసెస్ని నిర్మించాలన్న లక్ష్యం ఉంది. హెల్త్ కేర్లో నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అనే దాన్ని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారన్న అంచనా ఉంది. ఇవన్నీ కూడా మనకు బడ్జెట్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, బడ్జెట్లో మనం చూడబోతున్నటువంటి కొన్ని సెక్టరల్ చేంజెస్. ఇంకా చాలా సెక్టర్స్, ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ సంబంధించి ఇప్పుడు ఇది కోయలిషన్ గవర్నమెంట్ కాబట్టి తప్పనిసరిగా ఒక వెల్ఫేర్ ఓరియంటెడ్ మెజర్స్ ఉంటాయని మార్కెట్ అంచనా వేస్తోంది. మరి మోడీ గారిని మనం ఊహించడం కష్టం, ఆయన ఇవేమి జాంతానై నేను కేవలం ఐ విల్ గో విత్ ఓన్లీ డెవలప్మెంట్ ఎజెండా అనంటే మార్కెట్కి అంతకంటే కావాల్సింది లేదు. కానీ పాపులిస్ట్ మెజర్స్ ఉంటాయన్న ఒక అంచనా మాత్రం ఎక్కువగా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. 3.77 lakh కాంట్రాక్ట్స్ చేరింది ఇండెక్స్ ఫ్యూచర్స్లో, FPIల లాంగ్ పొజిషన్స్. అలాగే మన రిటైల్ క్రౌడ్, లోకల్స్ ఆర్ క్లయింట్స్ అనండి, 2.68 lakh షార్ట్ కాంట్రాక్ట్స్ని కొనసాగిస్తున్నారు. మనం అనుకుంటున్నాం ఇక్కడ చాలా స్టాక్స్ మనకు ఓవర్ వాల్యూ అయిపోయాయి, చాలా వాల్యుయేషన్స్ నురగలు కక్కుతున్నాయి, ఒక ఎగ్జూబరెన్స్ ఉంది అది ఇదని. కానీ స్టాటిస్టిక్స్ చూస్తే అటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు మైక్రో క్యాప్ కంపెనీస్లో. అక్కడ ఫర్ ఇన్స్టాన్స్ మనం కొద్దిసేపట్లో మాట్లాడుకోబోతున్నాం ఒక కంపెనీ పిఈ 500 దగ్గర ఉంది, అది ఏమో అక్కడ ఏమన్నా వాల్యుయేషన్ ఫ్రోదీగా ఉందా మేనేజ్మెంట్ తర్వాత మనకు చెప్తారు. కానీ నిఫ్టీ 500లో ఉన్న అనేకమైన స్టాక్స్, మనకు ఎమండెమ్ ఉంది, పవర్ గ్రిడ్ ఉంది,
ఇవి అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎండ్ఎం ఈస్ ట్రేడింగ్ ఎట్ 47% అబౌవ్ ఇట్స్ 200 డే మూవింగ్ యావరేజ్. పవర్ గ్రిడ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 30% అబౌవ్ ఇట్స్ 200 డే మూవింగ్ యావరేజ్. అంటే టెక్నికల్ పిక్చర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది వాల్యుయేషన్ యాజ్ ఆఫ్ నో. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా చక్కగా నిఫ్టీ 500లో ఉన్నవి. ఒక బుల్లిష్ బయాస్తో కంటిన్యూ అవుతున్నాయి, ట్రేడ్ అవుతున్నాయి. సో బుల్లిష్ బయాస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వాల్యుయేషన్స్ విషయానికి వస్తే మనకు ప్రాఫిట్స్ అండ్ మార్కెట్ క్యాప్ రెండు కూడా ఇన్ సింక్ మూవ్ అవుతున్నాయి గత 5 ఏళ్ళుగా అంటూ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త వచ్చింది. ఫర్ ఇన్స్టాన్స్ బీఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన కంపెనీల FY 2019 to 2024 లాస్ట్ 5 ఇయర్స్ సిఏజీఆర్ గ్రోత్ ప్రాఫిట్ చూస్తే మనకు 35% కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ చూస్తే 15% పెరిగింది. కాబట్టి దెర్ ఇస్ స్టిల్ ఎ గ్యాప్, అంటే ప్రాఫిట్ ఎంతగా పెరుగుతుందో మార్కెట్ క్యాప్ అంతగా పెరగలేదు బ్యాంకింగ్ కంపెనీస్లో. ఆటోమోటివ్ 23.7% ఈజ్ ది సిఏజీఆర్ 5 ఇయర్స్, మార్కెట్ క్యాప్ 22.5, ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ హెల్త్ కేర్ 21% versus 24%, కొద్దిగా ఎక్కువ పెరిగింది మార్కెట్ క్యాప్. రిటైల్ 20% సిఏజీఆర్ ప్రాఫిట్ గ్రోత్ ఉంటే మార్కెట్ క్యాప్ 27% పెరిగింది లాస్ట్ 5 ఇయర్స్లో. కాబట్టి పెద్దగా మనకు ఆ వాల్యుయేషన్ ఫ్రోత్ అనేది లేదు అనేది మనకు ఈ అంకెలను బట్టి అర్థమవుతుంది. కొన్నిట్లో అయితే ఇంకా తక్కువగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు అనుకున్నట్లుగా బ్యాంకింగ్ సెక్టర్లో. బట్ కొన్ని పెరిగాయి అలాగా. మెటల్స్ ఫర్ ఇన్స్టాన్స్ 8% ప్రాఫిట్ గ్రోత్ ఉంటే 19% మార్కెట్ క్యాప్ పెరగడం చూస్తున్నాం. అక్కడ కొంత మేబీ వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు, బట్ పీఈలు చూస్తే మళ్ళీ మనకు 20-25లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా మనం బేరీజ్ వేసుకొని చూస్తే మార్కెట్స్లో అంత మనకు గాభరా పడాల్సింది, కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ బడ్జెట్, తర్వాత క్యూఆన్ ఎర్నింగ్స్. ఈ రెండింటి ఆధారంగానే మార్కెట్స్లో మనకు కదలికలు ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కుటుంబరావు గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. ఓకే సార్, చూపించేశారు గెస్ట్ని, కొంచెం సస్పెన్స్ పెట్టాలి బాగా నాయన. ఎనీవే ఓకే, కంగ్రాట్స్ ముందు కుటుంబరావు గారు మీకు. ఎందుకు కంగ్రాట్స్ అని అంటే, ఒక మన కాలర్, మన వ్యూయర్ జేఎల్ సుబ్బారెడ్డి గారు ఒక లెటర్ పంపించారు, నాకు పంపించారు అడ్రస్ చేస్తూ. కానీ అందులో గమ్మత్తుగా ఒక చెక్ ఉందండి, 50,000 రూపాయల చెక్. ఇది దేనికోసం పంపించారు సుబ్బారెడ్డి గారు? ఖైరతాబాద్ హైదరాబాద్ వారు ఉండేది, బ్లాంక్ చెక్ పంపించారు, మీరే రాసుకోండి పేరు అన్నట్లుగా. ఇందులో ఏం రాశారంటే, బిజినెస్ ప్రో మీ టీవీ ఫేవ్ బ్రేక్ఫాస్ట్ రోజు చూస్తాను, కుటుంబరావు గారి అనాలిసిస్ ఎక్కువగా ఫాలో అవుతుంటాను, కుటుంబరావు గారి సలహాలు అన్న నేను లాభపడ్డాను, ఆ లాభంలో కొంత మొత్తాన్ని అమరావతి అభివృద్ధి కొరకు కుటుంబరావు గారి ద్వారా పంపుదాం అనుకుంటున్నాను, దయచేసి ఈ చెక్ను కుటుంబరావు గారికి అందచేయగలరు. ఎందుకంటే దాతృత్వం, మానవత్వం ఏముంటుందండి. పంపించింది ఎవరు? సుబ్బారెడ్డి గారు. ఎవరు దేనికి పంపించారు? అమరావతి కోసం పంపించారు. సో ఒక దాతృత్వానికి, ఒక మానవత్వానికి కులం, మతం, ప్రాంతం ఇవి అసలు ఎంత మాత్రం అతీతం అండి అవన్నీ. ఐ షుడ్ సల్యూట్ సుబ్బారెడ్డి గారు ఫర్ టేకింగ్ దిస్ గ్రేట్ జెస్చర్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ జెస్చర్. మీరు ఒక ఆదర్శంగా అందరికీ నిలుస్తారు తప్పకుండా. మన కార్యక్రమంలో అఫ్కోర్స్ 50,000 రూపాయలు అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చిన్న మొత్తం అనిపించవచ్చు కాక, కానీ ఇట్స్ ఎ జెస్చర్ అండి అంతే. అది 50,000 50 లక్షల అనేది ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఆయన దాతృత్వాన్ని ప్రదర్శించడం, అలాగే ఆయన తనకు వచ్చిన లాభం నుంచి కొంత మొత్తాన్ని దీనికి కేటాయించడం అనేది. సో కంగ్రాచులేషన్స్ సుబ్బారెడ్డి గారు, అండ్ కంగ్రాట్స్ కుటుంబరావు గారు. కుటుంబరావు మీకు ఈ చెక్ పంపిస్తాను నేను, మీరు విజయవాడలో ఉన్నారు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా ఇస్తాను లేదు అక్కడికైనా పంపిస్తాను. ఏమిటి, ఎలా భావిస్తున్నారు దీన్ని, ఎలా చూస్తున్నారు ఈ జెస్చర్ని? నిజంగా గ్రేట్ జెస్చర్ అండి. అంటే మీరు చెప్పినట్టు అనమాట, ఒక మనిషి మనసులో అనమాట ఇలాంటి ఐడియా అంటూ ఉండటం, కానీ ఇట్లా షేర్ చేసుకోవటం అనేది వెళ్తే ఏదన్నా సంపాదించినా కూడా అనేది అనమాట వెరీ ఫ్యూ మందికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ అనమాట సుబ్బారెడ్డి గారిని. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్సో, ఎందుకంటే స్టేట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత నాశనం అయింది లాస్ట్ 5 ఇయర్స్లో అనమాట. నేను చూస్తున్నాను ఇప్పుడేనమాట, బైఫర్కేషన్ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగింది 2019 నుంచి 2024. కాబట్టి ఎంత చిన్న గెస్చర్ అయినా ఇలాంటిది అనమాట డెఫినెట్లీ దోహదపడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ వితౌట్ ఎనీ డౌట్ అండ్ ఐ విల్ కన్వే ద సేమ్ టు సీఎం గారు కూడా అని చెప్పేసి అని చెప్పండి. ఒక కార్యక్రమానికి కూడా ఇంతకంటే కావాల్సిన సాఫల్యత మరొకట్లేదండి. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అనేది కొన్ని లక్షల మంది అభిమానానికి, తెలుగు ఇన్వెస్టర్ల అభిమానానికి నోచుకున్నటువంటి ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఇటువంటి మంచి పనులు కూడా జరుగుతూ ఉంటే, మనం వెల్త్ క్రియేషన్ సంబంధించిన ఐడియాస్ని, సజెషన్స్ని కార్యక్రమం ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. కానీ దీని నుంచి పొందిన లాభాన్ని ఇలాగా మనకు అమరావతి కోసం కావచ్చు, మరికొన్ని సామాజిక కార్యక్రమాల కోసం కూడా ఉపయోగపడగలిగితే ఇంకా అంతకంటే మాకు కావాల్సినటువంటి సార్థకత మరొకట్లేదు. ధన్యవాదాలు సుబ్బారెడ్డి గారు. మరొకసారి మీకు, మీరు మీ కుటుంబ సభ్యులు చక్కగా ఇలా హాయిగా వెల్త్ క్రియేట్ చేసుకుంటూ సామాజిక సేవ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. కుటుంబంలో ఏమిటి, స్టూడియోలో ఆల్రెడీ మనకు విశిష్ట అతిథి ఉన్నారు. బిఫోర్ వి టేక్ ఏ బ్రేక్, ఏమిటి మీ మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నారు ఈరోజు? మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయండి. క్లియర్లీ మనం చూస్తున్నాం అనమాట, 24,300 దగ్గర కన్సాలిడేట్ అవుతున్నాయి. కాబట్టి దట్ వుడ్ బి ద కీ పాయింట్ అనమాట. కింద కరెక్షన్ అంటూ వస్తే 24,200 దగ్గర నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం చూస్తున్నాం కంటిన్యూస్ గా డ్రాగ్ కాస్త బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కరెక్షన్ వచ్చిందో అప్పటి నుంచి అనమాట. అయితే ఇప్పుడు నిఫ్టీ కూడా మేక్ ఆర్ బ్రేక్ అనమాట, బ్యాంక్స్ ద్వారానే అవుతుందా అని చెప్పేసి కొంచెం అనుమానం వస్తుంది. ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, ఎల్లుండి వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి బ్యాంక్స్ మూమెంట్ ఇవాళ రేపు అనేది చాలా కీలకం అనమాట. బ్యాంక్స్ సపోర్ట్ రాకపోతే కనుక డెఫినెట్లీ నిఫ్టీ ఒకసారి 24,200 టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ యుఎస్ జెరోమ్ పవెల్ గారి స్టేట్మెంట్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, కాబట్టి పవెల్ స్టేట్మెంట్ గారి కోసం కూడా వెయిటింగ్. నేను అనుకుంటాం పెద్ద అగ్రెసివ్ గా హాకిష్ గా ఏమి ఉండదని, ఎందుకంటే అక్కడ కూడా ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి కొంచెం డోవిష్ గానే ఉంటుంది. ఆర్ నేను అనుకుంటాం స్టేటస్ కో మెయింటైన్ చేస్తే స్టేట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి బేసికల్లీ మన దగ్గర స్టాక్ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ టైమ్స్ ఆఫ్ బిఫోర్ బడ్జెట్ అండ్ బిఫోర్ బడ్జెట్ లో కూడా అనమాట బేసిక్ రిజల్ట్ సీజన్ అండ్ 11వ తారీఖు నుంచి టీసీఎస్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి ఫస్ట్ ఐటీ మేజర్స్ రిజల్ట్స్ తర్వాత వేరే స్టాక్స్ కూడా ఏ విధంగా రిజల్ట్స్, మిడ్ క్యాప్ ఐటీ వస్తాయి, వేరే సెక్టార్స్ వస్తాయి అనేది కూడా ఇన్వెస్టర్స్ కీన్ గా చూస్తూ ఉంటారు. అండ్ క్లియర్ కట్ గా అనమాట రొటేషన్, సెక్టార్ రొటేషన్ ఎంత పిక్ అవుతుంది అనడానికి నిదర్శనం నిన్న కూడా. నిన్న సడన్ గా అగ్రి స్టాక్స్ లో అనమాట డిమాండ్ బాగా రావటం చూసాం. నియర్లీ ఫెర్టిలైజర్ స్టాక్స్ అవనియండి, అగ్రోకెమికల్ స్టాక్స్ అవనియండి, వీటన్నిటిలో వాల్యూమ్స్ కూడా అనమాట బాగా జనరేట్ అయ్యి, ఇన్ఫాక్ట్ చాంబల్ అయితే కనుక ఇట్ హాస్ గాన్ ఇన్ టు బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఇట్లాంటి స్విఫ్ట్ రొటేషన్ ఆఫ్ సెక్టార్, ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఉన్నప్పుడు అనమాట డెఫినెట్లీ కాస్త కాషన్ అయితే అవసరం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ స్టాక్ సెలెక్షన్ అనేది కూడా కీలకం అవుతుంది. అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ షార్ట్ టర్మ్ లో కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే సెక్టార్ పెర్ఫామ్ చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి కొంచెం కాషన్ అయితే అవసరం ఉంటుంది, రిపీటెడ్ గా చెప్తున్నా. అయితే ఓల్డ్ స్టాక్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇదివరకు ఇచ్చినాయో అవి బాగా పనిచేస్తున్నాయి, ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనమాట పార్షియల్లీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయమంటాను. చాలా స్టాక్స్ అనమాట, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నిఫ్టీ స్మాల్ క్యాప్ అవనండి, మిడ్ క్యాప్ అవనండి, ఇవాళ ఒక చిన్న రిపోర్ట్ పేపర్ లో కూడా చూసాం 85% ఆఫ్ ద స్టాక్స్ ఆర్ అబౌవ్ ది 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ అనమాట. అంటే ఎంత బుల్లిష్ మార్కెట్ లో బ్రాడర్ మార్కెట్ ఉంది అనేది మనం చూడొచ్చు. అది లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ కూడా రిఫ్లెక్ట్ చేసింది, ఈ వీక్ కూడా చేస్తుంది. కాబట్టి అనమాట కొంచెం ఎగ్జూబరెన్స్ ఏదైతే ఇర్రేషనల్ అని పూర్తిగాను, బట్ ఖచ్చితంగా కాస్త ఎగ్జూబరెన్స్ అనేది అయితే మార్కెట్ లో ఉంది. ఆ ఎగ్జూబరెన్స్ కాస్త తగ్గించుకుని కాషియస్ గా ఉంటాం రిజల్ట్స్ ముందు, అడ్వైజబుల్ అని చెప్పేసి అని చెప్తాను. అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. ఓవరాల్ గా లిక్విడిటీ బాగుంది మార్కెట్ లో, కొత్త న్యూ ఫండ్ ఆఫరింగ్స్ లో డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం చూసాం. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ బేసికల్లీ ఇక్కడ నుంచి కూడా లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్స్ అవుతాయి అని చెప్పేసి అని అంటాము. అండ్ గ్లోబల్ మార్కెట్స్ తోటి కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఏవైతే కొన్ని సెక్టార్స్ అండర్ పెర్ఫార్మింగ్ గా ఉండి ఇప్పుడు తేరుకుంటున్నాయో అయ్యి మేబీ షుడ్ బి ఎ డార్క్ హార్స్ బెట్స్ ఇన్ కమింగ్ వీక్స్ ఆర్ మంత్స్ అని చెప్పేసి కూడా అంటాము. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, బట్ వాచ్ అవుట్ ఫర్ స్విఫ్ట్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్టాక్ స్పెసిఫిక్ గానే ట్రేడ్ చేయాల్సిన సమయం ఇది, మోర్ దాన్ ది ఇండెక్స్ అండ్ ఇండెక్స్ మూమెంట్స్ అనేది ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్నటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాస్ చిప్ టెక్నాలజీస్ ఎండి అండ్ సిఇఓ కాకమాన్ శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాస్ చిప్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏ విధంగా మాస్ చిప్ తన జర్నీ
కొనసాగించబోతోంది. అంశాలు తెలుసుకుందాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఈ ఏడాది జనవరిలో ఈ కంపెనీ షేర్ ధర 98 రూపాయలు, నిన్న క్లోజింగ్ ప్రైస్ 295 రూపాయలు, అంటే 3 రెట్లు పెరిగింది లాస్ట్ ఫ్యూ మంత్స్లో, జస్ట్ 7 మంత్స్లో. 1 ఇయర్ రిటర్న్స్ చూస్తే 250% రిటర్న్స్ కనిపిస్తున్నాయి. అదే మాస్ చిప్ టెక్నాలజీస్. సో డిఫెన్స్, ఏరోస్పేస్, పవర్ జనరేషన్ ఇంకా ఎన్నో రంగాలకి సిలికాన్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ఇప్పుడు ప్రధానంగా డేటా సెంటర్స్, సెట్టాప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ మీటర్స్, ఇటువంటి హ్యాండ్ హెల్డ్ డివైసెస్, ఐఓటీ అప్లికేషన్స్, వీళ్ళందరికీ అవసరమైనటువంటి సొల్యూషన్స్ అందిస్తోంది. టాప్ ఫౌండరీస్, అగ్రశ్రేణి ఫౌండరీస్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలైనటువంటి టీఎస్ఎంసి, యుఎంసి, గ్లోబల్ ఫౌండరీస్ వంటి సంస్థలతో కూడా గత 2 దశాబ్దాలుగా కలిసి పనిచేస్తుంది. అలాగే మనందరికీ తెలుసు ఎన్విడియా, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ టాప్ వెల్త్ క్రియేటర్ ఎన్విడియా ఈజ్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ, అంటే ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ లీడర్. అలాగే ఇంటెల్, శాంసంగ్, ఏఎండి, మైక్రాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ 5-6 ఇయర్స్లో అత్యద్భుతమైన వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి. అటువంటి ఒక ఎక్సైటింగ్ స్పేస్ నుంచి మనకు హైదరాబాద్ బేస్డ్గా ఒక కంపెనీ ఉండడం అందరికీ గర్వకారణం. ఇప్పుడు అందరూ మనం గమనిస్తున్నాం, కార్ల దగ్గర నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్స్ నుంచి ప్రతి చోట చిప్స్ లేనటువంటి ఒక రంగమే లేదు. సో అటువంటి ఒక రంగం నుంచి మనకు ప్యూర్ ప్లే సెమీకండక్టర్ డిజైన్ కంపెనీగా ఉన్న మాస్ చిప్ టెక్నాలజీస్ ఎండి అండ్ సిఈఓ కాకుమాన్ శ్రీనివాసరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. వెల్కమ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో మీ కంపెనీ చాలా న్యూస్లో ఉంది, నాట్ జస్ట్ ఫర్ స్టాక్ పెర్ఫార్మెన్స్ బట్ రకరకాల వార్తలు. ఒకటి అంటే ఈ 4 వీటిల్లో కూడా ప్రధానంగా చెప్పుకోదగినవి, మీకు ఆ మధ్య వచ్చినటువంటి ఒక 510 crores ఆర్డర్ ఫ్రమ్ సీడాక్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ నుంచి MEITY నుంచి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అప్రూవల్ వచ్చినాయి ఫర్ ఏ స్మార్ట్ మీటర్ ఐసీ తయారు చేయాలి మీరు. కరెక్ట్. ఓకే. అండ్ మంచి పెర్ఫార్మెన్స్, 2023-24లో పెర్ఫార్మెన్స్లో చక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంది. 297 crores రెవెన్యూస్, 9.8 crores ప్రాఫిట్స్, డెట్ కూడా తగ్గించుకున్నారు. అండ్ రీసెంట్ పార్ట్నర్షిప్ విత్ టెన్సారెంట, ఇది రిస్క్ వి సొల్యూషన్స్ అందిస్తాను, రిస్క్ 5 సొల్యూషన్స్ అందిస్తానికి. సో ఈ 4 కూడా ప్రధానంగా మనకు అనిపిస్తుంది అత్యంత కీలకమైనది, గేమ్ చేంజర్గా మార్కెట్ అనుకుంటుంది, నేను కూడా అనుకుంటున్నాను. సీడాక్తో మీకు ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సంబంధించిన చిప్ డిజైన్ కాంట్రాక్ట్ రావడం, ఏమిటి సీడాక్ మిమ్మల్ని, దేశంలో ఇంకా ఇతర డిజైన్ కంపెనీస్ కూడా ఉన్నాయి కానీ ఎందుకు మాస్ చిప్ని సీడాక్ ఈ హై ఎండ్ కంప్యూటింగ్ చిప్ డిజైన్ కోసం ఎంచుకుంది? యా, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ బిఫోర్ ఐ ఆన్సర్ దాట్ లెట్స్ లెట్ మీ గేవ్ ఎ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ మాస్ చిప్, బికాస్ ఇఫ్ హిస్టరీ ఈస్ యాక్చువల్లీ నోన్ పీపుల్ విల్ బి ఏబుల్ టు రిలేట్. ఇన్ ఫ్యాక్ట్ 25-year-old కంపెనీ, 25-year-old కంపెనీ, ఏదో ఈ మధ్య వచ్చిన కంపెనీ కాదు. యా, కరెక్ట్ అండి. సో దిస్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1999 అండ్ దిస్ వాస్ ది ఫస్ట్ ఇండియన్ ఫ్యాబులస్ సెమీకండక్టర్ కంపెనీ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. అండ్ ఇనిషియల్లీ వీ వర్ యాక్చువల్లీ డూయింగ్ ప్రోడక్ట్స్. ఓకే. అండ్ అసలు ప్రమోటర్ రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు. సో వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు ఇది. ఐఓ కనెక్టివిటీ చిప్స్ని మేము ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. సో వీ యాక్చువల్లీ డిజైన్ డెవలప్డ్ అండ్ దెన్ షిప్ దెమ్ ఇన్ మిలియన్స్ అనమాట. ఒక 6-7 ఇయర్స్ ప్రోడక్ట్స్ చేసిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్లో, ఐ మీన్ వెన్ వీ యాక్చువల్లీ ర్యాన్ ఇన్ టు ఇష్యూస్, దెన్ వీ బేసికల్లీ స్విచ్డ్ అవర్ పోర్ట్ఫోలియో టు డిజైన్ సర్వీసెస్. డిజైన్ సర్వీసెస్లో 2007 నుంచి కంటిన్యూ అయ్యాం. అండ్ బట్ డిజైన్ సర్వీసెస్లోకి మూవ్ అయిన తర్వాత స్కేల్ అప్ అవ్వటం కష్టమైంది. 2016 ఆ టైంలో ఇన్వెస్టర్స్ అండ్ మొత్తం స్టేక్ తీసుకున్న కంపెనీలో దే బేసికల్లీ స్టార్టెడ్ acquiring companies to build capability and capacity anamata. Right. So as part of those acquisitions entante they acquired 2 companies in 2018. First Pass Semiconductors and Gigacom. సో ఐ వాజ్ బేసికలీ రన్నింగ్ ఫస్ట్ పాస్ సెమీకండక్టర్స్. ఫస్ట్ పాస్ సెమీకండక్టర్స్ నేను ఉన్న నా ఫ్రెండ్ గిరి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. వీ ర్యాన్ ఇట్ ఫర్ అబౌట్ 7.5 ఇయర్స్. అది బ్యాక్ ఎండ్ డిజైన్ సర్వీసెస్ ఎక్స్పర్ట్
బ్యాక్ అండ్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళం మా కస్టమర్స్కి, బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. అండ్ మాస్టర్ మమ్మల్ని ఎక్వైర్ చేసింది 2018లో గిగాకామ్ ఫస్ట్ పాస్ని ఎక్వైర్ చేసిన తర్వాత నేను సెమీ కండక్టర్స్ బియూ హెడ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. గిగాకామ్ సీఈఓ ఏమో మాస్టర్కి సీఈఓ అయ్యారు వెంకట సింహాద్రి. ఓకే, సో 2018లో మేము ఆఫ్టర్ వి కేమ్ ఆన్ బోర్డ్ వీ యాక్చువల్లీ మేడ్ సమ్ స్ట్రాటజిక్ initiatives and we thought we will have to actually move up the value chain in terms of design services. Appatlo design services em chese vallam ante resource augmentation ekku chese vallam, right? Ante customer sites ki engineers velli vaalla project lo pan cheyatam adantha jarugutu undedi. So but what we actually thought is we would move away from resource augmentation kind of design services and bring managed services. Ante statement of work teeskovatam, ఆ ప్రాజెక్ట్ను ఓన్ చేయటం, డెలివర్ చేయటం. సో ఇన్ ఎ వే యూ కెన్ యాక్చువల్లీ కాల్ దమ్ యాజ్ టర్న్కీ ప్రాజెక్ట్స్. సో వాటిల్లో ఫోకస్ చేసి కెపాసిటీని బిల్డ్ చేసి, ASIC అంటాం కదా, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే డిజైన్ చేస్తారు. సో అలా రిసోర్స్ ఆగ్మెంటేషన్ డిజైన్ సర్వీసెస్ నుంచి మేము ఏంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్, మేనేజర్ సర్వీసెస్లోకి మూవ్ అయ్యాం. సో దానివల్ల మేము మా కస్టమర్స్కి బోల్డ్ అంత వాల్యూ క్రియేట్ చేయటం, తర్వాత కంపెనీకి కూడా వాల్యూ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే వీ ఆల్సో స్టార్టెడ్ యాక్చువల్లీ హెల్పింగ్ అవర్ కస్టమర్స్ ఆన్ ది టర్న్కీ ప్రాజెక్ట్స్ వేర్ కస్టమర్ గివ్స్ అస్ ఎ స్పెసిఫికేషన్ అండ్ వీ గివ్ దెమ్ ఏ వర్కింగ్ సిలికాన్. అట్లాంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, అదే అట్లాంటి ప్రాజెక్టుల మీద పనిచేయడం స్టార్ట్ చేసాం. సో దట్ ఈస్ బేసికలీ ది రీసెంట్ హిస్టరీ 2018 నుంచి మొన్నటి వరకు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది గ్రోత్, ఐ మీన్ దట్ యూ యాక్చువల్లీ సావ్ ఓవర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్, FY21లో 105 crores రెవెన్యూ ఉన్నది. మొన్న FY24 వీ మేడ్ అరౌండ్ 294 crores, యాజ్ యూ యాక్చువల్లీ సెడ్. అండ్ దట్స్ లైక్ ఐ మీన్ 3 times గ్రోత్ సాధించగలిగాం ఈ 4 ఇయర్స్లో. మంచి గ్రోత్ కనిపిస్తుంది. అవునండి, ఎందుకు అంతకుముందు ఎందుకు అంతగా మనం రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎందుకు ఆ ర్యాంప్ అప్ జరగలేదు? యా, ఒక కారణం ఏంటంటే అండి, ఆ డిజైన్ సర్వీసెస్ బిజినెస్లో ఉన్నప్పుడు స్కేలబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఐ మీన్ యూ విల్ హ్యావ్ టు యాక్చువల్లీ ప్రొవైడ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ అ రిసోర్స్ ఆగ్మెంటేషన్, ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ సెండింగ్ యువర్ ఇంజనీర్స్ టు కస్టమర్ సైట్స్, అండ్ ఇఫ్ యూర్ ఓన్లీ మ్యాన్ పవర్ కంపెనీ, యూఆర్ లైక్ ఎ బాడీ షాపింగ్. సో అందుకని స్కేలింగ్ అన్నది జరగలేదు. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ నేను ఫస్ట్ పాస్ సెమీ కండక్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో ఫర్ ఎనీ డిజైన్ సర్వీసెస్ కంపెనీ, ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ఎనీ కంపెనీ, ఐ థింక్ మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మేము ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అవునండి, మాస్టర్ ప్యాచ్లో ఓన్స్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అండ్ లాస్ట్ 13-14 ఇయర్స్లో మేము 2500 పైగా స్టూడెంట్స్ని ట్రైన్ చేయగలిగాం. అండ్ అందులో నుంచి ఒక 30-40% మేమే మాస్టర్కి హైర్ చేసాం. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ది వన్ విచ్ యాక్చువల్లీ. ట్రైనింగ్ రెవెన్యూస్ ఎంత ఉంటాయి మీ టర్న్ ఓవర్లో? ట్రైనింగ్ రెవెన్యూస్ ఐ మీన్ ఆర్ ప్రెటీ మైనర్ అండి. యా, అండ్ వీ యాక్చువల్లీ ట్రీట్ దట్ యాజ్ అవర్ R&D ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ అవర్ డిజైన్ సెంటర్ టు గ్రో. సో బేసిక్గా లాస్ట్ 4 ఇయర్స్లో ఈ టర్న్కీ ప్రాజెక్ట్స్ చేయటం మూలంగా ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ ఎక్స్పర్టీస్ని బాగా బిల్డ్ చేసాం. అండ్ వీ టేప్డ్ అవుట్ క్వైట్ అ ఫ్యూ చిప్స్. ఐ మీన్ ఇఫ్ యూ యాక్చువల్ లుక్ ఎట్ ది హిస్టరీ, మోర్ దాన్ 200 ASIC టేప్ అవుట్స్ చేసాం. అండ్ మోస్ట్ ఆఫ్ దోస్ టైప్ అవుట్స్ వర్ డన్ టు టిఎస్ఎంసి, గ్లోబల్ ఫౌండరీ, శాంసంగ్ చేసాం, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ టేప్డ్ అవుట్ టు టిఎస్ఎంసి ఫౌండరీ అన్నమాట. సో ఎప్పుడైంది అదర్ వే బిజినెస్ జరుగుతూ ఉంటుందా? టిఎస్ఎంసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వీ నీడ్ సర్టెన్ డిజైన్స్ ఫర్ సమ్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అంటూ వాళ్ళు మిమ్మల్ని, అంటే ఇది 2-way లేదు, ఓన్లీ మీరే మీ రిక్వైర్మెంట్స్కి టిఎస్ఎంసి వైపు వెళ్తూ ఉంటారు? యా, ఇట్ ఈస్ నాట్ ద అదర్ వే అండి. బట్ టిఎస్ఎంసి మేమేంటంటే ఇప్పుడు వీఆర్ ఎ డిసిఏ మెంబర్ ఆఫ్ టిఎస్ఎంసి. వాట్ దట్ యాక్చువల్లీ మీన్స్ ఇస్ డిసిఏ అంటే డిజైన్ సెంటర్ అలయన్స్. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఎండార్స్మెంట్ ఫ్రమ్ టిఎస్ఎంసి దట్ మాస్చెప్ ఈజ్ అ డిసిఏ మెంబర్. అండ్ ఐ మీన్ హూ ఎవర్ యాక్చువల్ వాంట్స్ టు గో టు టిఎస్ఎంసి, దే కెన్ గో త్రూ ఐ మీన్ మాస్చెప్ టు గెట్ దేర్ చిప్ ఇంప్లిమెంటెడ్. సో దట్ ఈస్ one kind of an endorsement, so very that we basically got. Not a lot of companies have this DC. Okay, ipudi ipudi manam anukunnadi entante ipudi ee high performance computing processor edaithe undo deen meeda ekku mandi maatladukuntunnaru because the world is moving towards the fastest and super computing technology.
సో ఇప్పుడు ఇందులో ఈ హెచ్పీసీ ప్రాసెసర్ డిజైన్ అనేది చాలా కీలకం. ఇది హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మాస్ చిప్ టు గెట్ హ్యూజ్ మేబీ ఫైనాన్షియల్ నెంబర్స్ కమర్షియల్ నెంబర్స్? యాజ్ ఐ సెడ్, ఐ మీన్ యాజ్ అ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ది టర్న్కీ ప్రాజెక్ట్స్ వేర్ we get a specification from customer and we deliver silicon to our customer. So CDAC project kuda it actually falls into that category. Okay. And CDAC is giving us the specification high level architecture. And the consortium Maschip and Associated consortium will have to actually design, develop, fabricate it, package it, test it. And bring it on an evaluation board and we have to deliver reference boards to CPU ga pan chestaya even the HPC processor and processor I mean to just make you on is it a CPU related processor or ekkada ee processor ekkada upayogistundi దీన్ని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రాసెసర్ ఎస్ఓసి అంటారండి. టు జస్ట్ గివ్ యూ సమ్ ఐడియా, ఈ చిప్ ఈజ్ యాక్చువల్లీ డన్ యూజింగ్ 2 chiplets. ఒక్కొక్క చిప్లెట్లో 48 CPU కోర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కోర్. అండ్ ఆమ్ నియోవర్స్ V2 అనే కోర్ని వాడటం జరుగుతుంది ఇందులో. అండ్ 2 chiplets. ఆ 2 chiplets కూడా సిలికాన్ ఇంటర్పోజర్ మీద పెట్టి కనెక్ట్ చేస్తారు అనమాట. సో దాట్ హోల్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి 1 HPC ప్రాసెసర్ ఎస్ఓసి. ఓకే, ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది? ఇప్పుడు మనకు జీపీఎస్ గురించి వింటున్నాం, ఎన్విడియా జీపీఎస్, ఏఐ చిప్స్, అవి చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు. కొన్ని అయితే $500,000 అంటున్నారు. ఐ థింక్ సమ్ ఆఫ్ దోస్ ఐ థింక్ ఎన్విడియా చిప్స్ ఐ మీన్ దే బేసికల్ కాస్ట్ అరౌండ్ $30,000-$50,000 ఉంటాయని చెప్తున్నారు. అటువంటివి మల్టిపుల్ నెంబర్స్ అవసరమైన చోట ఇప్పుడు ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. రైట్ నౌ వీఆర్ యాక్చువల్లీ ఫోకస్డ్ ఆన్ డెలివరింగ్ ది ప్రోటోటైప్స్ టు సిడాక్ అండి. అండ్ సిడాక్ వాళ్ళ అప్లికేషన్స్లో అదంతా ఐ మీన్ వ్యాలిడేట్ చేసిన తర్వాత సిడాక్ మైట్ యాక్చువల్లీ గోయింగ్ టు ప్రొడక్షన్. సో దట్ ఈస్ వెన్ వీ విల్ యాక్చువల్లీ డిసైడ్. ఎంత ఆపర్చునిటీ ఉండొచ్చు, మార్కెట్ సైజ్ ఎంత ఉండొచ్చు ఈ హెచ్పిసి ప్రాసెసర్స్ సంబంధించి? రైట్ నౌ సిడాక్ ఈస్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ యూజింగ్ దిస్ చిప్ ఫర్ ఐ మీన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండి రైట్ నౌ. కమర్షియల్గా కంటే కూడా రైట్ నౌ ఐ థింక్ దట్ ఈస్ ది ఫోకస్. బట్ దే మైట్ యాక్చువల్లీ గో ఈవెన్ ఫర్ ఐ మీన్ కమర్షియల్ యూజ్ ఆల్సో లేటర్. అండ్ మేబీ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్గా మనం ఇప్పటిదాకా ఏవైతే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం వాటికంటే కూడా మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ అనే అంశం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా బహుశా సిడాక్ కరెక్ట్ మీకు ఈ అసైన్మెంట్ ఇచ్చుండొచ్చు. యా, సిడాక్ ఏంటంటే సిడాక్ చార్టరు అండర్ మైటీ అండ్ నేషనల్ కంప్యూటింగ్ మిషన్ బేసిక్గా సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండియా. ఐ థింక్ దాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సిడాక్స్ ఫార్మేషన్. సిడాక్ వాట్ దే బీన్ యాక్చువల్లీ డూయింగ్ ఈజ్ మనం 30 సంవత్సరాలు వింటున్నాం సిడాక్ సూపర్ కంప్యూటర్ తయారు చేస్తుంది చేయబోతోంది చేస్తుంది. సూపర్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి యాక్చువల్లీ. సో వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ డన్ ఈజ్ అంటే ఆఫ్ ది షెల్ఫ్ హెచ్పిసి ప్రాసెసర్స్, తర్వాత ఇంటర్కనెక్ట్ ఫ్యాబ్రిక్, తర్వాత సాఫ్ట్వేర్ స్టాక్, అదంతా కూడా బిల్డ్ చేశారు. రైట్ నా ఐ థింక్ సిడాక్ ఈస్ ప్రెటీ కంఫర్టబుల్ విత్ ది ఇంటర్కనెక్ట్ అండ్ ది సాఫ్ట్వేర్ స్టాక్. అండ్ నౌ దే ఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ రీప్లేసింగ్ ది థర్డ్ పార్టీ ప్రాసెసర్ విత్ అన్ ఇండిజినస్ సాఫ్ట్వేర్ పార్ట్. ఇందులో ఆర్ యువర్ ఆల్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది హార్డ్వేర్? యా, ఐ మీన్ వీఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ ది ప్రాసెసర్. Right? So the third party processor is going to be replaced. Okay. See, so far CDAC has been using third party processor in their supercomputing infrastructure. That's going to be replaced by the chip that we are developing. Okay. For that. Maschip is still a very small company. ఈ రంగంలో చిప్ డిజైన్ రంగంలో ఇప్పుడు మనం చాలా విషయాలు వింటున్నాం. AI chips అంటున్నారు, రకరకాలుగా ఎన్పియులు అంటున్నారు. ఇంతకుముందు సిపియు ఒకటే విని ఉండదు, తర్వాత జీపీయూ వచ్చింది, తర్వాత ఎన్పియూ అంటున్నారు. ఇంకొక రకరకాలటువంటి డెవలప్మెంట్ శరవేగంగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ కనుక Apple 16 చూస్తే దాని ప్రాసెసింగ్ స్పీడ్ ఆర్ కెపాసిటీ ఈజ్ 100 times ఆఫ్ అన్ ఎయిర్ బస్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారు. అటువంటి మన చేతిలోకి అంత పెద్ద ప్రాసెసింగ్ యంత్రం మన దగ్గర ఉన్నప్పుడు దానికి తగ్గట్లుగా క్యాపబిలిటీస్ బహుశా అందుబాటులో ఉన్నాయి. అటువంటి రంగంలో మాస్చిప్ ఏ పాత్ర పోషిస్తుంది? యా, ఐ మీన్ అవర్ స్ట్రెంగ్త్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ది ఎసిక్ డిజైన్. అండ్ బికాస్ వీ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ వీ హ్యావ్
ఎక్సలెంట్ ఎక్స్పర్టీస్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ డిజైన్ యాజ్ వెల్. ఇప్పుడు ఫర్మ్వేర్ డెవలప్మెంట్ కానీ, తర్వాత డివైస్ డ్రైవర్స్ రాయటం కానీ, అప్లికేషన్ సాఫ్ట్వేర్ రాయటం కానీ, తర్వాత పీసీబీ డిజైన్, ఇవాల్యుయేషన్ బోర్డ్స్, రెఫరెన్స్ బోర్డ్స్ డిజైన్ చేయటం, అండ్ బ్రింగ్ అప్ ఆఫ్ ది చిప్స్, సంథింగ్ దట్ వీఆర్ యాక్చువల్లీ మినియేచరైజేషన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ కదా, ఇప్పటికప్పుడు చోటు చేసుకో ఫామ్ ఫ్యాక్టర్ అంటారు. ఆ మినియేచరైజేషన్ పార్ట్లో మీరు ఎంతవరకు కృతకృత్యం అవుతున్నారు? See, I mean, we've been actually helping our customers on realizing their ASICs. Again, I mean, as I said, specification is there, mem silicon is untam customer ki. So, and apart from silicon, we also give them the BSPs, board software package antaru, device drivers, tarvata reference boards. Okay. So, end-to-end solution ni mem customer ki provide cheyagalutam. Endukante ippudu prapanch mana stock markets lo semiconductor anna peru unte chalu egabadi kontunnaru. థ్యాంక్స్ టు ఎన్విడియా అండి, హోయర్ ఇట్ ఈస్. ఇండియాలో ఇంకా లిస్టెడ్ స్పేస్లో ఎక్కువ సెమీ కండక్టర్ కంపెనీస్ లేవు. మాస్ చిప్కి ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా వీఆర్ సీయింగ్ 500 PE. మన కంపెనీ 10 రూపాయి ఈపీఎస్ ఉంటే 500 PE ఇచ్చి షేర్లు కొంటున్నారు. ఇది ఎంతవరకు జస్టిఫైడ్ అంటారు? యా అగైన్ I really don't want to comment on that, Vasanth. Okay, but okay, market gurinchi meer maatladatam correct kaadu kaani most of the times the valuation is actually dependent on the futuristic market sentiment, macroeconomic conditions and the future growth. Yeah. And what market would have actually seen is the way we grew, the kind of strategy that we have actually set up for ourselves, and the way we actually executed it. And that is actually reflecting in these two wins as well. So the market, we believe, is actually looking at our future growth, and probably what you call that is reflecting in the valuation. Okay, maybe going forward 2 years down the line, MOSTP is going to be like this ani market oka ohato anchana tho undunnachu. Meeru etuvanti అవుట్లుక్ ఇస్తారు కంపెనీకి సంబంధించి, సే ఫర్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, సే ఆర్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్? యా ఐ మీన్ ఇఫ్ యూ లుక్ ఎట్ అస్ ఓవర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్, వీ బీన్ యాక్చువల్లీ గ్రోయింగ్ అట్ 35% సిఏజీఆర్ అండి. సో దట్ ఈస్ సంథింగ్ ఆర్గానికలీ వీ విల్ యాక్చువల్లీ గ్రో. అండ్ ది సీడాక్ ప్రాజెక్ట్ దట్ హాస్ యాక్చువల్లీ కమ్ టు అస్ షుడ్ యాక్చువల్లీ ఇంప్రూవ్ దట్ గ్రోత్ రేట్, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాడెడ్ ఎడిషన్. ఓకే. అండ్ ది సీడాక్ ప్రాజెక్ట్ is actually going to put us in a different orbit is what I actually believe, especially on the ASIC turnkey business. Okay. And this is a very complex chip, and this is being done in 5 nanometer technology, and success of this chip is actually going to give us or make us win a lot of ASIC turnkey projects. Okay. And that is what is going to actually take this company forward and upward. That is one. And the other thing is, because MOSCHIP actually started as a product company, and a couple of years ago, strategically we thought we would I mean, apart from doing design services, value-added design services, we also wanted to do some products. That is when we actually took up this smart energy meter IC. And smart energy meter IC development ki DLI application pettadam jarigindi. Idi meeru already designed or it is still under the design? It is in progress andi. I mean, we actually started. Eppudu bayataku vastundi ee IC? I think it will be production ready in sometime in 2026 andi. ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది ఆల్మోస్ట్. కరెక్ట్. ఓకే. ఎంత పొటెన్షియల్ ఉంది ఈ స్మార్ట్ మీటర్ చిప్స్ కి? యా మన ప్రొజెక్షన్స్ చూసుకుంటే అండి 2028 కి ఇండియాలోనే 60 మిలియన్ ఐసీస్ కావాలి, స్మార్ట్ ఎనర్జీ మీటర్ ఐసీస్. దట్ ఈస్ ది ఎస్టిమేషన్. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్. They're all imported. Okay. Absolutely. And globally 2 billion units kavali 2028 ki. Okay. And this is a growing market. Growing market. Yeah. Excellent opportunity for MOSCHIP and other companies in India as well as globally. Globally. Ikkada manu analyst tho interact avadamandi. Na Kutumrao garu ventunar conversation anta kuda ela chustunaru MOSCHIP journey ni Srinivasa garu emanna adugutara? అంటే ఇందాక జస్ట్ ఒకటి వసంత్ గారు, మీరు 500 PE అన్నారు, 500 PE కూడా కాదు, 900 PE ఉంది యాక్చువల్ గా మాస్టర్ కి. అండ్ ప్రైస్ టు బుక్ కూడా మనం చూస్తే కనుక ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రైసీ. 20 సరే, ఓకే, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు అనమాట.
అనలిస్ట్ కమ్యూనిటీలో కూడా ఒక్కొక్క స్టాక్ అనమాట ఫ్యాన్సీ వచ్చినప్పుడు ఏ విధంగా పిఈస్ ప్రైస్ బుక్ ఇస్తాం అనేది మనందరికీ తెలిసిన విషయం. నేను అడుగుతాను శ్రీనివాస్ గారు ఏంటంటే, ఇప్పుడు 3 సబ్సిడరీస్ 100% సబ్సిడరీస్ ఉన్నాయి వారికి మాస్టెక్ కంపెనీ. అందులో వన్ ఆఫ్ ద సబ్సిడరీ యూఎస్ అనమాట హాస్ కంట్రిబ్యూటెడ్ క్లోజ్ టు ఐ థింక్ 55 to 60 crores ఇన్ లాస్ట్ ఫైనాన్షియల్. అంటే డివిజన్ ఆఫ్ టర్న్ ఓవర్ బిట్వీన్ ఇండియన్ ఎంటిటీ అండ్ ఫారెన్ సబ్సిడరీస్ ని ఏ విధంగా చేంజెస్ కావచ్చు నెక్స్ట్ 1 ఇయర్లో కానీ 2 ఇయర్స్లో కానీ అని చెప్పేసి కొంచెం, ఎందుకంటే లాస్ట్ టైం కంపెనీకి రియల్గా టేక్ ఆఫ్ వచ్చిందంటే నేను అనుకోవటం ఇనార్గానిక్ ఎక్విజిషన్ ఏదైతే కనుక చేశారో దాని తర్వాతే వచ్చింది. కాబట్టి మేబీ ఇప్పుడు అక్కడ టర్న్ ఓవర్ స్ట్రెచ్ చేస్తాయా లేదా అనేది కనుక్కుందాం అని అడుగుతాం. లాస్ట్ ఇయర్ సాఫ్ట్నాటిక్స్ అనే కంపెనీని అక్వైర్ చేసామండి. అది దాని యుఎస్ బేస్డ్ కంపెనీ, ఇట్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ యుఎస్ బట్ అహ్మదాబాద్ పూణేలో వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆ సాఫ్ట్నాటిక్స్ నుంచి రెవెన్యూస్ 9 మంత్స్ రెవెన్యూసే FY24లో రావడం జరిగింది. అండ్ బేసిక్గా దాన్ని ఎక్విజిషన్ చేయడానికి కారణం ఏంటంటే మాస్టిప్ హ్యాస్ బిన్ ప్రెటీ స్ట్రాంగ్ ఇన్ సిలికాన్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ సెమికాన్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్లో మాకు సెగ్మెంట్ ఉన్నా కూడా వీ రియలీ వాంటెడ్ టు గెట్ అన్ ఇంప్యూటర్స్ పుష్ రైట్ టు దాట్ బియు అండ్ దట్ ఈస్ వేర్ ఐ మీన్ వీ బేసికలీ ఇన్వెస్టెడ్ ఇన్ ఎక్వైరింగ్ సాఫ్ట్నాటిక్స్. ఈ అండ్ సాఫ్ట్నాటిక్స్ హ్యాస్ యాక్చువల్లీ బ్రాట్ ఇన్ వెరీ గుడ్ కస్టమర్స్ అండి. అండ్ రైట్ నౌ ది ఇంటిగ్రేషన్ కన్సాలిడేషన్ అంతా కూడా కంప్లీట్ అయింది అండ్ వీ యాక్చువల్లీ బిలీవ్ దాట్ ఇంటిగ్రేటెడ్ ఎంటిటీ విత్ అవర్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ బియు ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అండి. రమేష్ దమానీ లాంటి ఒక మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా ఈ మధ్య మాస్టిప్లో స్టేక్ తీసుకున్న వార్తలు వచ్చాయి. అంటే అఫీషియల్గా మీ దగ్గర నుంచి కాదు, మేబీ దే హావ్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ ది మార్కెట్స్. ఏం చూస్తున్నారు అసలు ఇంత, ఇప్పుడు ఇందాక కుటుంబంలో అన్నట్లుగా సరే 500 600 ఇంకా అంతకంటే ఎక్కువ పిఈ ఇచ్చి మరీ మార్కెట్లో ఇటువంటి మార్కెట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే వాట్ కుడ్ బి ది రీజన్? ఐ థింక్ ఐ మీన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈజ్ ది ఇండస్ట్రీ అండ్ ది కైండ్ ఆఫ్ పుష్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ గివింగ్, రైట్? యాజ్ యూ యాక్చువల్లీ నో 2022లో 76,000 crores రైట్ ఇన్సెంటివ్ ప్రకటించారు రైట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇఫ్ యూ ఆల్సో లుక్ ఎట్ ది పిఎల్ఐ కానీ డిఎల్ఐ స్కీమ్స్ కానీ తర్వాత ది కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ కమింగ్, రైట్? ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఈ డిఎల్ఐలో మీకు ఎంత ఇన్సెంటివ్ వస్తుందండి? వాట్ ఈస్ ది ఇన్సెంటివ్ దట్ యు ఎస్టిమేటెడ్ కాస్ట్లో అండి 50% కానీ లేకపోతే 15 crores కానీ 50% ఆర్ 15 crores విచ్ ఎవర్ ఈజ్ సీలింగ్ ఉందండి, సీలింగ్ లిమిట్ 15 crores ఉంది. ఓకే, ఇది ఎప్పటికి వస్తుంది మీకు? ఇది మైల్ స్టోన్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ అండి. ఒక మైల్ స్టోన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టాంజిబుల్ అవుట్పుట్స్ చూపించాలి, ఒక ఆడిట్ కమిటీ ఉంటుంది, ఆడిట్ కమిటీ వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ మీరు ఎంత క్యాంపెక్స్ చేస్తారు ఇందులో ఈ ఇన్నోవేషన్ కోసం కావచ్చు, ఈ డిజైన్ కోసం కావచ్చు? యా, I think there is a part of it is actually going to be capexed as part of this execution. Mm-hmm. And some of these details we did not actually make it public and okay. Hence I really want to reserve my comment, sir. On that one. Kranti garu, any questions for Srinivasa garu? Srinivasa garu, good morning. Morning andi. Kranti bat nenu maatladutunnanu. Srinivasa garu, next year enta revenue growth chupinchagalaru? ఈ నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ అన్నది మేము అంటే పబ్లిక్గా అనౌన్స్ చేయలేదండి, బట్ ఐ మీన్ వాట్ ఐ వాజ్ ఐ మీన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో వసంత్ గారికి చెప్పినట్టు, ఐ మీన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఐ మీన్ వీ బీన్ గ్రోయింగ్ ఎట్ 30 to 35% CAGR ఓవర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ మీన్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ అస్ టు గ్రో. అండ్ టు దిస్ ఐ మీన్ ది సీడాక్ రెవెన్యూ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి యాడెడ్ ఫర్ అబౌట్ 9 months ఆల్సో. సో ఐ థింక్ దట్ షుడ్ యాక్చువల్లీ గివ్ అన్ ఐడియా అబౌట్ హౌ మచ్ ఐ మీన్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు మేక్. అండ్ ఆన్ కమింగ్ టు ప్రాఫిటబిలిటీ అండి, ఐ మీన్ బికాజ్ ఐ మీన్ వీఆర్ ఎ గ్రోయింగ్ కంపెనీ అండ్ వీ ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ టు బిల్డ్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. దానివల్ల ఏంటంటే కొంత బెంచ్ని మనం బిల్డ్ చేసాం అండ్ వీ హవ్ ఆల్వేస్ బీన్ సేయింగ్ ఐ మీన్ ఫర్ ది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ బెంచ్ అండ్ దట్ బెంచ్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ హెల్ప్ఫుల్ టు ఎగ్జిక్యూట్ సీడ్ ప్రాజెక్ట్. 10 to 15% బెంచ్ ఉంటుందండి. యా,
సో అండ్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఐ మీన్ అవర్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉంటుంది అండ్ వీ బిలీవ్ ఐ మీన్ దిస్ ఇస్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ ఇన్ ద లాంగ్ టర్మ్ we will actually improve on the margins. And we constantly look at pyramid and basically to execute any project we need to have a senior mid level and a junior kind of a combination and if that pyramid is skewed then either project is going to suffer or the profitability is going to suffer. So that pyramid is something that we always try to optimize it and optimize the cost so that the bottom line is going to be improved. You have around 9% on an average 9-10% operating profit margin. So going forward improve avutunda idi. I mean we are actually working on optimizing our costs and I'm actually hopeful that in the long run I mean things are actually going to improve. Srinivas sir mamuluga naatuga cheppalante silicon iskal nunchi tayar avutundi chip anedi సిలికాన్ డయాక్సైడ్ ప్యూర్ సిలికాన్ ఆఫ్ కోర్స్ ఇసుకలో ఉండే ప్యూర్ సిలికాన్ బయటకు తీసి దాన్ని ఒక మెటల్ని చేసి దాన్ని కట్ చేసి చిప్స్ లాగా తయారు చేసి దాని తర్వాత ఫ్యాబ్రికేషన్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాను. ఏదో లిథోగ్రఫీ అంటారు ఏదో రకరకాలుగా నేను లిథోగ్రఫీ. సో ఇంత ప్రాసెస్ మన దగ్గర ఇంత సిలికాన్ ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ సిలికాన్ డిజైన్లో కానీ సిలికాన్ చిప్స్లో కానీ మనం ఎందుకు వెనకబడ్డాం? వాట్ ఈస్ హ్యాంపరింగ్ ది ప్రోగ్రెస్? యాక్చువల్గా మనం ఆర్ఎండ్డీలో వీఆర్ ప్రెటీ స్ట్రాంగ్ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టాట్స్ 20% ఆఫ్ సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఇండియా, రైట్? 20% ఆఫ్ సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ గ్లోబల్లీ ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ట్రెమెండస్ నంబర్. బట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ఎంఎన్సీస్, రైట్? దే ఆర్ వర్కింగ్ ఆన్ ఐసీస్ ఆర్ ఐపీస్ ఆర్ వాట్ ఎవర్ ఎస్ఓసీస్ దట్ ఆర్ యాక్చువల్లీ ఓన్డ్ బై ఎంఎన్సీస్, రైట్? అండ్ దట్ ఈస్ స్లోలీ చేంజింగ్. I mean because of the push from the government or the incentives or the encouragement. But PLI scheme baga pan chestunnantara mana design companies. Yeah, definitely. I mean I think manufacturing tayar modal kaabothundi ikkada. Correct. And that ecosystem is actually building. There are a lot of CTS program on out undi. A lot of startups are actually coming and the companies are actually doing chips and ఈ చిప్ డిజైన్ తర్వాత ఇంప్లిమెంటేషన్కి ఈడిఏ టూల్ కాస్ట్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ ఈడిఏ టూల్స్ కూడా మన గవర్నమెంట్ ఒక గ్రిడ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ స్టార్టప్స్. తర్వాత టాటా ఫ్యాబ్ ఐ బిలీవ్ 2026లో ఐ థింక్ ఫస్ట్ చిప్ బయటికి రావచ్చు గుజరాత్ నుంచి. యా, కరెక్ట్. 50,000 వేఫర్స్ పర్ మంత్ బయటకు వస్తున్నాయి. దట్ ఈస్ అ గుడ్ కెపాసిటీ. బట్ దిస్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బి ఇన్ 28 నానోమీటర్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిప్స్ దట్ కెన్ బి డన్ ఇన్ 28. 5 నానోమీటర్ స్థాయికి మనం ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. యా, ఐ థింక్ ఐ మీన్ దట్ ఈస్ ద డ్రీమ్. ఐఎమ్ షూర్ ఐ మీన్ వీ విల్ యాక్చువల్లీ గెట్ దేర్. బట్ ఇట్స్ హ్యూజ్ క్యాపెక్స్. ఇట్ ఈస్ హ్యూజ్. 96,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ 28 నానోమీటర్. ఒక మిషన్ కి 4,000 కోట్లు ఎంత అవసరం అవుతుందని నేను లిథోగ్రఫీ మిషన్ కి. సో అటువంటి అంత హ్యూజ్ క్యాపెక్స్ వస్తుంది ఇండియాలోకి, తప్పకుండా మనం విల్ మేక్ ప్రోగ్రెస్ అంటారు. యా యా, డెఫినెట్గా. కుటుంబం గారు మీరు ఆ తర్వాత ఆఫ్కోర్స్ నేను కూడా అనుకోండి, మనం 80-90 రూపాయలు ఆ స్థాయిలో ఉన్నప్పుడు చెప్పాం మాస్ చిప్ కొనుక్కోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ 200-300 రూపాయలు చూస్తున్నాం. ఏమిటి మీ టార్గెట్ ఫర్ ది నెక్స్ట్ 1 ఇయర్? ఇప్పటిదాకా మనం జరిగిన సంభాషణ నుంచి మీకు వచ్చినటువంటి ఐడియా ఎటువంటిది? అంటే పర్టికులర్ టార్గెట్ అని కాదండి, ఎందుకంటే కంపెనీలో ఉన్న డెవలప్మెంట్స్, సెక్టార్లో ఇండస్ట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ క్లోజ్గా ఫాలో అయ్యి అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం రికమెండ్ చేసినప్పుడు ఇట్ వాస్ ద టైమ్ వెన్ ద కంపెనీ మేడ్ ఎ వెరీ గుడ్ ఎక్వేషన్ అండ్ విచ్ ఆ ఎక్వేషన్ ఫెచ్ చేస్తుంది కంపెనీ గ్రోత్కి ఫ్యూచర్కి అని చెప్పేసి అనమాట చెప్పడం జరిగింది. అప్పుడు ప్రిఫరెన్షియల్ ప్రైసింగ్ కూడా వాళ్ళు ఈక్విటీ ఏదైతే ఇష్యూ చేశారో ఆ ప్రైసింగ్ వాల్యుయేషన్ కానీ అవన్నీ చూసి అప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది. అయితే వన్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇన్వెస్టర్కి ఇంకా రావాల్సింది ఎప్పుడు ఉంటుందంటే, ఏదైనా సరే ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్లో దే విల్ రిక్వైర్ ఫండ్స్, కాదని కాదు, బట్ స్టిల్ వెన్ దే స్టార్ట్ పేయింగ్ డివిడెండ్ దట్ ఇన్స్పైర్స్ కాన్ఫిడెన్స్ అనమాట. అయితే ఒకటి శ్రీనివాస్ గారిని మేబీ డివిడెండ్ ఇఫ్ నాట్ ఇన్ 24-25, 25-26లో డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కంపెనీ నుంచి షేర్ హోల్డర్కి? ఎందుకంటే వన్స్ డివిడెండ్ అంటూ వస్తే కనుక 2 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. నేను అనుకుంటున్న వాల్యుయేషన్స్ అనమాట షూటప్ అవుతాయి అండ్ రియల్ ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ అనేది అట్ హయ్యర్ లెవెల్స్ లేట్గా ఎంటర్ అయిన ఇన్వెస్టర్స్లో కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అట్లా అంటూ కనుక డెవలప్మెంట్స్ జరిగితే మేబీ స్టాక్ కెన్ గో టు ఈవెన్ 500+ అని చెప్పేసి అంటాను.
ఓకే శ్రీనివాస్ గారు, వీ హ్యావ్ ఏ 500+ టార్గెట్ ఇన్ అవర్ మైండ్స్ ఫర్ మాస్ చిప్. ఏమంటారు మీరు ఈ టార్గెట్? మీ అఫ్కోర్స్ మీరు షేర్ ప్రైస్కి సంబంధించి టార్గెట్స్ ఇవ్వకూడదు, ఇవ్వనవసరం లేదు, కానీ మీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ దీనికి తగ్గట్టుగా ఉంటుందని అనుకోవచ్చా మేము? యా, వాట్ ఐ కెన్ యాక్చువల్లీ ఎష్యూర్ ఈజ్ ది కంపెనీ హ్యాస్ యాక్చువల్లీ బిల్ట్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ టు బేసికలీ ఎగ్జిక్యూట్ వెల్ ఆన్ ది ప్యాత్ దట్ వీ హ్యావ్ సెట్ ఫర్ అవర్ సెల్వ్స్, విచ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ కంపెనీ ఇన్ టు ఎన్ ఎసిక్ టర్న్ కీ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే, రైట్. ఎగ్జిక్యూటింగ్ CDAC project successfully and delivering it will definitely actually help us win lot of turnkey projects of that complexity. Okay. And that is only going to actually take this company what you call upward and forward. Okay. ఇది ఈ ప్రోటోటైప్ అనేది మీకు భవిష్యత్తులో విన్ కాబోయే కాంట్రాక్ట్స్ కి ఒక this is going to be a case study kada. Okay. Yeah, exactly. Okay. Good. Wishing you all the best, Srinivas garu. Yeah. Wishing Moss Chip. అండ్ ఎందుకంటే మన దగ్గర తెలుగు ఇన్వెస్టర్స్ చాలామంది ఈ మధ్య ఇన్వెస్ట్ చేశారు మాస్ చిప్లో, అందువల్ల ఎక్కువ సమయాన్ని మేము మాస్ చిప్ కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. షూర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ వీ హోప్ టు హ్యావ్ ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్స్ విత్ యూ, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది కార్పొరేట్ రిజల్ట్స్ అండ్ అదర్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. షూర్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యి పాజిటివ్గా 43 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో, 136 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో. అలాగే సీజీ కన్స్యూమర్ పెరిగింది, ఫెర్టిలైజర్ స్టాక్స్లో ఒక మంచి అప్ మూవ్ చూస్తున్నాం. అలాగే రైల్వే స్టాక్స్లో అప్ మూవ్ కంటిన్యూ అవుతుంది. రైల్ వికాస్ నిగమ్ ఈజ్ నౌ ఐ థింక్ 596-600 రూపీస్ సమీపంలో కనిపిస్తుంది. కేఆర్బిఎల్, ఆఫిల్, స్వాన్ ఎనర్జీ, ఐనాక్స్ వెంట్, జీ షిప్పింగ్, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. కుటుంబరావు, ఏదైనా ఫైనల్గా ఇవాల్టి ట్రేడింగ్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? ఇవాళ యాక్చువల్గా ఓపెనింగ్ రిమార్క్స్ తో అనుకున్నా అండి, మారుతి చెప్దాం అని చెప్పేసి అనమాట. ఎందుకంటే మారుతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ బట్ అనమాట స్టాక్ కెన్ డూ వెల్ అండ్ స్టాక్ ఆల్రెడీ గ్యాప్ అప్ వచ్చేసింది, 3% పైన పెరిగింది. బట్ లుక్స్ అనమాట మొమెంటం బాగుండి, 52-week హైస్ పైనే ట్రేడ్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. అనదర్ గుడ్ స్టాక్ SBI కనిపిస్తుంది కంటిన్యూస్ గా అనమాట, డీసెంట్ బెట్గా. అండ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ SBI కూడా ఇంకా జంప్ వచ్చే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే PSU స్పేస్ లోనే తిరిగి అనమాట యాక్టివిటీ కాస్త సెలెక్టివ్ గా మళ్ళీ జనరేట్ అవుతుందా అనేది. బట్ అది ఇవాళ బయింగ్ చేస్తే మేబీ నెక్స్ట్ 2 డేస్ లో రిటర్న్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ కొంచెం సబ్డ్యూడ్ గా ఉండొచ్చు ఇంట్రాడేలో PSUs అనమాట, ఆ టైం ఇప్పుడు బై చేయమంట. వన్ స్టాక్ చాలా రోజుల నుంచి తట్పటాయించి అనమాట ఇప్పుడు 3 figure పైన నిలబడుతుంది అంటే GMR ఇన్ఫ్రా ఇఫ్ ఎట్ ఆల్ 100 పైన అనమాట ఇవాళ క్లోజింగ్ నిలబడగలిగి అట్లానే ఉంటే కనుక మేబీ స్టాక్ ఈస్ ఆన్ వే టు 125-135 అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. మేబీ నెక్స్ట్ 2-3 months లో ఆ టార్గెట్ వచ్చే సూచనలు అయితే ఉంది. మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే PFCలోను REC లోను అట్లా కనిపిస్తుంది నిన్న మొన్న వచ్చిన ర్యాలీ తర్వాత. బట్ నాట్ టు వరీ అని చెప్పేసి అని అంటారు. బట్ క్యాష్ గ్రూప్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అన్ని ఏది పెద్దగా ట్రేడ్ అవ్వట్లేదండి, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మేబీ ఇండెక్స్ సస్టైన్ చేస్తే ఇవాళ అందులో అవుతుంది. అండ్ రిలయన్స్ కూడా వీక్ గా ఉంది కాబట్టి కాస్త మార్నింగ్ మేబీ రిలయన్స్ ఇంట్రాడేలో ఇండెక్స్ కి పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు ఇవాళ అని అయితే క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి అదర్ స్టాక్స్ ఇండెక్స్ ని సపోర్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తాయి అనేది చూడాలి. ఓకే, సో ఒలెక్ట్రా నిన్న ఎవరో అడిగితే కూడా మనం చెప్పడం జరిగింది, నిన్న ఇవాళ కలిపి 6% ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లాభపట్టడం చూస్తున్నాం. అండ్ మాస్ చిప్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 298 రూపీస్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.